భద్రాద్రి జిల్లా బోర్గంపహాడ్ మండలం బోర్గంపాడు పట్టణంలో ముంపు ప్రాంత ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రధానమైన హామీ ముంపు ప్రాంత బాధితులకు మెట్ట ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరపున బీఎస్పీ జిల్లా కార్యదర్శి కెవి రమణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిపాటు నరహరి, శ్రీను, సారమ్మ, తులసమ్మ పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. చినపాక నియోజకవర్గం బోర్గంపాడ్ మండలంలో బోర్గంపాడ్ పట్టణంలో నేడు ఎటువంటి దయనీయమైన పరిస్థితి నెలకొని ఉన్నదో అందరు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చే ముందు పేద ప్రజలందరికీ భూమి లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తా అని చెప్పేసి గొప్పగా హామీ ఇచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ నేడు అధికారంలో 2 దఫాలుగా వచ్చింది. అయినా సరే ఇటువంటి పల్లపు ప్రాంతాల్లో వాయిస్ ఏది మెట్ట ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీనికి తీవ్రంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సి వస్తుంది ప్రభుత్వానికి. కాబట్టి తక్షణం స్పందించి మా యొక్క అతి సాధారణమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మా డిమాండ్ని తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.